మరో ఉత్తరాన్ని చూద్దామండి. సాయి శివ గారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి. సంకల్పం మహాసంకల్పం ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అసలు సంకల్పం అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంకల్పం అంటే దేన్నైనా ఇది కావాలను, ఇది చేస్తానను గట్టి నిర్ణయం తీసుకోవడాన్ని సంకల్పంగా చెప్తాం. ఈ సంకల్పంలో ఏముంటుంది అంటే సమయము దేశము నిర్దేశించి చెప్పడం ఉంటుంది. అంటే ఫలానా ప్రదేశంలో ఉన్న ఫలానా పేరు కలిగినటువంటి నేను ఈ పూజ చేస్తున్నాను, ఈ వ్రతం చేస్తున్నాను, ఈ యజ్ఞం చేస్తున్నాను, ఈ కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పి దాని గురించి గట్టిగా చెప్పుకోవడం. ఎందుకండి ఇది అంటే, ఇప్పుడు కూడా మనం చూస్తాం ఎవరికైనా ఆధికారికంగా ఒక ఉత్తరం రాస్తే అఫీషియల్ లెటర్ అంటాం, అది రాస్తే తప్పనిసరిగా ఏం చేస్తామమ్మా లోపల మ్యాటర్తో పాటుగా పైన స్టేషన్ అండ్ డేట్ వేస్తాం. మొట్టమొదట స్కూల్లో పిల్లలకి నేర్పేదే కదా, అసలు స్టేషన్ అక్కర్లేదు, అదే పాఠశాల కనుక డేట్ వేయడం నేర్పుతాం. ఉత్తరం రాసేటప్పుడు నేర్పేది ఏమిటి, నువ్వు తేదీ వెయ్యి, నువ్వు ఉన్నటువంటి ఊరి పేరు రాయి అని. ఎందుకంటే ఎవరు రాస్తున్నారు, ఎప్పుడు రాశారు అని తెలియడానికి. మనం పూజ చేసేటప్పుడు కూడా ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లేక నాయిక అయినటువంటి ఆ దైవాన్ని మనం పూజ చేస్తూ మనకున్నటువంటి మనోభావాలు ప్రకటించుకుంటూ నా కోరికలన్నీ చెప్పుకుంటూ ఏం కోరికలు చెప్పాలో కూడా మనకి సరిగ్గా తెలియదు, పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటామని చెప్పి ఏం కోరికలు కోరుకోవాలో కూడా ఆదిశంకర్లు మనకి పూజా విధానంలో చెప్పారేమిటి, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. నేను ధర్మ మార్గంలో ఉంటూ ధర్మ మార్గంలో డబ్బు సంపాదించి ధర్మంగా సంపాదించినటువంటి డబ్బుతోనే కోరికలు తీర్చుకుంటూ తద్వారా మోక్షాన్ని పొందాలి అనేటటువంటి ఒకనొక సంకల్పంతో నేను నీకు పూజ చేస్తున్నాను అని. అంటే మన సంప్రదాయంలో ఎప్పుడూ కూడా సుఖపడద్దు, డబ్బు సంపాదించద్దు, ఆనందంగా ఉండద్దు, భోగాలు అనుభవించద్దు అని చెప్పలేదండి. అన్నీ అనుభవించవచ్చు కానీ ధర్మంగా. ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ధనం సంపాదించు, ధర్మంగా సంపాదించు, చక్కగా దాంతో కోరికలు తీర్చుకుని సుఖపడు. ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకు. కోరికల్లో కూడా అధర్మమైనవి ఉంటాయి కదా, అవి కాకుండా అట్లా తీసుకుంటే ఇంకా మోక్షం అదే తేలిగ్గా లభ్యమవుతుంది. అటువంటి సంకల్పం అంటే అలాంటి నిర్ణయం తీసుకుని ఇది కావాలని గట్టిగా మనసులో అనుకుని ఈ కోరిక తీరాలంటే నేనెవరో ఎక్కడి నుంచి ఈ నివేదన చెప్పుకుంటున్నాను అంటే అప్లికేషన్ పెట్టుకుంటున్నాను తెలియడం కోసం స్టేషన్ డేట్ చెప్పుకుంటాం. ఆ చెప్పుకునేది మనం మామూలుగా నిత్యం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం, మహావిష్ణువు రాజ్ఞయ ప్రవర్తమానస్స ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతు మన్వంతరే కలియుగే ప్రథమపాదే అని చెప్పుకుంటున్నాం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మగారు పగటిపూట ఉన్నటువంటి రెండో భాగం, అందులో ఉన్నటువంటి వైవస్వతమను పరిపాలిస్తున్నటువంటి కలియుగంలో విళంబి అనబడేటటువంటి పేరున్న ఇప్పుడు అదే కదా సంవత్సరంలో, ఇంకా తర్వాత చెప్పుకుంటామన్నమాట. ఇక ఋతువు మాసము తిథి ఇవన్నీ చెప్పుకుంటాం. అంటే బాగా సంవత్సరం నెల తేదీ చెప్పడం కాకుండా ఇంకా కొంచెం అది ఏ యుగమో అవన్నీ చెప్పాం. అలాగే దేశాన్ని గురించి చెప్పుకుంటూ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే అని చెప్పుకుంటాం. అంటే ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో ఈ బ్రహ్మాండంలో కూడా జంబూద్వీపం, జంబూద్వీపం అంటే భూమి నేరేడు పండు రంగులో ఉంటుందిట. ఈ మధ్య అంటే చాలా కాలమే అయిందనుకోండి. ఇది మన జంబుద్వీపం అని చెప్పింది కోట్ల సంవత్సరాల ముందైతే, కొన్ని దశాబ్దాల ముందు అంతరిక్షంలోకి వెళ్ళి పరిశీలించినటువంటి వాళ్ళు చెప్పింది ఏమిటంటే మన భూమండలం నల్లని కాంతితో నేరేడు పండులాగా ఉంటుందన్నారు. అంటే మన వాళ్ళు ఎంత బాగా చెప్పారో చూడండి. జంబూద్వీపం అంటే నేరేడు పండులాగా ఉండేటటువంటి ఈ భూగోళం ఏదైతే ఉందో ఇందులో భారతవర్షే భరతఖండే, వర్షము అంటే దేశం అని కాదు, చాలా ఇలావృత వర్షము ఏడు వర్షాలు ఉన్నాయని చెప్తారు. ఆ వర్షాల్లో భారత అనే పేరున్నటువంటి వర్షంలో, భరత అనే పేరున్నటువంటి ఖండంలో, మళ్ళీ అది ఎక్కడ మేరు పర్వతానికి దిగువ భాగంలో, శ్రీశైల పర్వతానికి ఉత్తర భాగంలో, కృష్ణ గోదావరి మధ్య. ఎందుకంటే పేర్లు పెడితే ఏ రోజున మారతాయో. ఇంతకుముందు మనం భాగ్యనగరాన్ని ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాళ్ళం, ఇప్పుడు చెప్పకూడదు కదా, ఇప్పుడు ఏమనాలి తెలంగాణ అని చెప్పాలి అంతే కదా. అంచేత మనం పెట్టుకున్న పేర్లు మారతాయి కానీ కృష్ణా గోదావరి నదులు మారో,
మేరు పర్వతం మారదు, శ్రీశైల పర్వతం మారదు, అందుకని కొండ గుర్తులు అని వాటినే చెప్పారు. ఆ కొండల్ని గుర్తులుగా చెప్పి మధ్యలో నదుల గురించి చెప్పి దానికి వాయవ్య ప్రదేశం అని చెప్పి ఇక్కడ భాగ్యనగరే, ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగరంలో ఏదో వసతి గృహో స్వగృహమో చెప్పుకుని అక్కడ మా ఇంట్లో ఉన్నటువంటి బంధువులు మిత్రులు వీళ్ళందరి మధ్య కూర్చుని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నానయ్యా, నేనేం ఒంటరిగా లేను, సాక్షులు 3 మంది ఉన్నారు, నీకు పూజ చేసే సమయంలో నువ్వేం చేయలేదన్న తర్వాత అనడానికి వీల్లేదు అని చెప్పుకుని చేస్తున్నామే, ఇలా చేసేటటువంటిది ఇది సంకల్పం నిత్యం చెప్పుకుంటాం. ఇది మహాసంకల్పం అనేది ఇంకోటి ఉంది. ఇది సాధారణంగా మనం దేవతామూర్తుల కళ్యాణ సందర్భంలో వింటూ ఉంటాం, ఏదో యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు చెప్తాం. ఎక్కడ అంటే మనం చెప్పుకునేది భూమండలానికి సంబంధించినటువంటి కాలము దేశము అయినట్టయితే అది మహాసంకల్పం అనేది మొత్తం విశ్వాంతరాళానికి సంబంధించింది. అక్కడ ఎక్కడి నుంచి చెప్తారు అంటే ఈ బ్రహ్మాండం దానికి సంబంధించిన పాలపుంతలు, ఆ పాలపుంతల్లో ఉండేటటువంటి భూగోళ గోళాలు, వాటిల్లో ఉండేటటువంటి భూమండలాలు, దాంట్లో ఉండేటటువంటి ప్రస్తుతం ఉన్న భూమి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి మొత్తం పర్వతాలు, చెరువులు, నదులు, 64 దేశాలు, వాటి పేర్లు ఇవన్నీ చెప్తూ ఈ భూమిని మోస్తూ ఉన్నటువంటి ఆదిశేషువు, దానికన్నా ముందున్నటువంటి అష్టదిగ్గజాలు, వాటి పేర్లు, ఇలా అన్ని ఎన్నంటే అన్ని భూమికి సంబంధించిన వివరాలన్నీ చెప్తారు. అవన్నీ చెప్తూ అటువంటి దాంట్లో ఇక్కడ ఉన్నది అని తర్వాత చెప్తారు. ఇది మనం ఇంత చెప్పట్లా, జంబూద్వీపం దగ్గర నిత్యం చెప్పుకుంటున్నాం. ఈ జంబూద్వీపానికి ముందు ఉన్నటువంటిదంతా కూడా మహాసంకల్పంలో చెప్తారు. అట్లాగే సమయాన్ని గురించి చెప్పేటప్పుడు వైవస్వత మన్వంతరే అద్య బ్రహ్మణ అని చెప్పాం కదా, ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మ గురించి, అంతకు ముందున్నటువంటి బ్రహ్మలు, అంతకు ముందున్నటువంటి మనువులు, అప్పుడు ఉన్నటువంటి రాజులు, 16 మంది చక్రవర్తులు, రాముడు మొదలైనటువంటి చక్రవర్తులు ఉన్నారు, మహాచక్రవర్తులు, వీళ్ళందరి పేర్లు ఇవన్నీ చెప్పుకుంటూ, వాళ్ళంతా పరిపాలించిన కాలంలో అంటూ చెప్పుకుంటూ అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి దాని దగ్గర చేరతారు. ఇది మహాసంకల్పం. ఈ మహాసంకల్పం ఒక్కటి వింటే కూడాట చాలా పుణ్యం వస్తుందన్నారు. అంటే వినేస్తే వస్తుందా అంటే అందులో ఉన్న అర్థం తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది, అయ్య బాబోయ్ ఇంత పెద్ద విశ్వంలో నేనెంత, ఒక చుక్క కన్నా తక్కువ, ఇంత అనంతమైనటువంటి కాలంలో నా జీవితంలో నేను బతికిన కాలం ఎంత, కన్ను మూసి కన్ను తెరిచే దాంట్లో 1000 వంతు, ఈ కాస్త కోసమా నేను ఇన్ని అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు ఇవన్నీ చేయడం, అందువల్ల ఏదో ఇలా ఉండిపోతాను, అలా కాలగర్భంలో కలిసిపోతాను అనేటటువంటి భావన కలుగుతుంది. ఇది కలిగిన తర్వాత తప్పు చేయరు, అందుకని మహాసంకల్పం వినమన్నారు. ఇది నిత్యం చెప్పుకునే సంకల్పం ఇదమ్మా. మహాసంకల్పం నేను మీకు పూర్తిగా చెప్పలేదు, ఏముంటాయో మాత్రం రుచి చూపించి వదిలేదు.